తప్పు ఎవరు చేసినా తప్పుని తప్పుగానే చెప్పాలి అప్పుడు పబ్లిక్ లో పాజిటివ్ వస్తుంది అలా కాకుండా ఒక తప్పుని కవర్ చేసి ఇంకొక తప్పుని గనక చేపిస్తే అది కాస్త పెద్ద ప్రమాదం అవుతుంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తాజాగా జరిగిన ఆత్మకూరు ఘటన అక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రైవేట్ ప్రాపర్టీలో వాళ్ళ భార్య మరణం తర్వాత అక్కడ ఒక ప్రార్థనా స్థలం మసీదు కట్టుకోవాలనుకున్నారు దానిని స్థానికులు వ్యతిరేకించారు మసీదులకు పర్మిషన్ లేకుండా కడుతున్నారు గతంలో అధికారులు కూడా ఆపారు ఇప్పుడు మొన్న నిర్మాణం ప్రారంభించారు దానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాల్లో అధికార పార్టీ వాళ్ళు సహకరించారు దానికి అక్కడ బీజేపీ ఉద్యమానికి వస్తే కొంతమంది ఒక 50 మంది మొత్తం ఊరంతా బాగానే ఒక 50 మంది దాడికి పాల్పడ్డారు ఆ దాడికి ఎలాగా అంటే వెంటాడి వేటాడి కారును తగలబెట్టి చివరికి పోలీస్ స్టేషన్ లోకి అయితే పోలీసుల మీద రాళ్లేసి అక్కడ దౌర్జన్యం చేసినటువంటి పని మొత్తం వర్గం అంతా ఉందా లేదు కానీ ఒకళ్ళు అలాంటి రెచ్చిపోయినటువంటి పని చేశారు ఇక్కడ ఈ ఆందోళన చేస్తే ఆందోళన చేసినందుకు ధర్నా చేసినందుకు కేసు పెడతారు కానీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం కాదు కదా బట్ వీళ్ళ మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు దాడులు చేసిన వాళ్ళని దౌర్జన్యం చేసిన వాళ్ళని కేసు పెట్టడం ఒకటి ఆ రోజున ఒక తప్పుడు స్క్రోలింగ్ వచ్చింది ఈ రాళ్ల దాడి చేసేటువంటి సందర్భంలో ఆ వేసిన రాళ్లలోనే ఒక రాయి వాళ్ళలో ఒకరికి తగిలి గాయపడి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చనిపోయారంటూ మీడియాలో ప్రచారం చేయడంతో క్లియర్అప్ అయిపోయారు అప్పుడు 50 మంది కాస్తా 100లాది మంది పోగయ్యారు ఆ 100లాది మంది కారణంగా కొత్త ఇష్యూ అయింది ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా మీడియా తప్పు చేసింది అలాగే అనుమతి లేకుండా కట్టడం ద్వారా వాళ్ళు తప్పు చేశారు అదే సందర్భంలో ఈ దాని మీద చట్టపరంగా వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి గొడవకు దిగడం ద్వారా ఇటు వీళ్ళు తప్పు చేశారు ఈ అన్నిటికీ తోడుగా పోలీస్ స్టేషన్ మీదనే దాడి పోలీస్ స్టేషన్ ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం అక్కడే వాహనాలు దగ్ధం చేస్తే పోలీసుల మీద కూడా రాళ్ళేస్తే చర్యలు తీసుకోకపోతే ఇది ఒకళ్ళని గుర్జగించి ఇంకొకళ్ళని భేదించేటువంటి కార్యక్రమం అయితే భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తుంది ఇలాంటి పరిణామాలు సక్రమమైనవేనా అనుమతించదగ్గవేనా అంగీకరించదగ్గవేనా దాని పర్యవసానం ఎక్కడికి పోతుంది రేపు పొద్దున ఎవరైనా సరే రాళ్ళేయచ్చు మతం పేరుతోనో కులం పేరుతోనో రాళ్ళేస్తే తప్పు లేదనుకుంటే ఏమవుతుంది రాష్ట్రం ఆలోచించి పోలీసులు తప్పు చేసిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టారు ఉద్యమాలు చేసేయడం తప్ప రాళ్ళేయడం తప్ప ఉద్యమం చేస్తే అది కేసు పెట్టారు రాళ్ళు చేస్తే వీళ్ళది కేసు పెట్టారు చట్టపరంగా చేయాల్సిన దాన్ని రోడ్డెక్కి చేయడం తప్పని కేసు పెట్టారు అట్లా కాకుండా ఒకళ్ళ మీద కేసు పెట్టి ఒకళ్ళని వదిలేసేస్తే అధికార పక్షాలకు ఉపయోగం లేకపోతే రాజకీయ పక్షాలకు ఉపయోగం కానీ సమాజానికి పెను ప్రమాదం బాధ్యతాయుత తత్వంతో పనిచేయడం కాకుండా రాజకీయ కోణంలో పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే చూసి చూడనట్టు పోతే అది కాస్త పెను ప్రమాదం అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.